మన ఆహార అలవాట్లలో విదేశీ ఆహార అలవాట్లు పెద్ద ఎత్తున పెరిగిపోయి అది స్టార్టింగ్లో మనకి నూడిల్స్కి సంబంధించినటువంటి దాంతో బాగా పెరిగినాయి అని చెప్పచ్చు వాస్తవంగా మనకి పానీపూరీలు ఇట్లాంటివి అంటే సరే నార్త్ ఇండియా నుంచి మనం అలవాటు చేసుకున్న ఈ పిజ్జాలు బర్గర్లు విదేశాల నుండి అలవాటు చేసుకునే అయితే వీటన్నిటికంటే నూడిల్స్ ఏనాటి నుండి అలవాటైపోయింది యాక్చువల్గా గత పదేళ్ల నుంచి అనుకుంటా గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే విపరీతంగా అలవాటైంది వాస్తవంగా ఈ ఫుడ్డు మేజర్గా వినియోగించేటువంటి దేశాల్లో చైనా అత్యధికంగా ప్రపంచం మొత్తం మీద వినియోగించేటువంటి దేశం చైనాని ఎందుకు అక్కడ వినియోగిస్తారంటే మనకు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీజెడ్ల తరహా అవి అక్కడ చాలా దూర ప్రాంతాల్లో ఉంటాయి గంటల కొద్ది కాదు రోజుల తరబడి తిరగాల్సినటువంటి పద్ధతి అట్లాంటి చోట్ల చైనా చేసే పద్ధతి ఏంటంటే అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కూడా అక్కడ వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి పన్ను పూర్తిగా రాయితీస్తారు ఏ ఏరియాలో అయితే బాగా అంటే ఎలాంటి మౌలిక వసతులు ఉండవో ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీ పెట్టుకునేట్టయితే అక్కడ రోడ్లు వేసుకోవడము నీళ్లు సదుపాయాలు ఇట్లాంటివన్నీ చేసుకోవడం అంతా కూడా ఆయా కంపెనీల వాళ్ళకే అప్పచెప్పేస్తారు వాళ్ళే కల్పించుకోవాలి అంతంత దూరం పోవాలని అంటే బై ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇట్లాంటి వాటి ద్వారానే పోవాలి ఆ పోవడానికి ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు రెండేసి రోజులు పట్టేటువంటి ఊళ్ళు కూడా ఉన్నాయి అలాంటి చోట్లకి వెళ్ళేటటువంటి సందర్భంలో రైల్వే స్టేషన్లలో మన పాత రైల్వే స్టేషన్ల తరహా ఉండే అక్కడ దాని మూలంగా ఆహారం ఇట్లాంటిది కూడా దొరక్క నూడిల్స్ పట్టుకుని పోయేవాళ్ళు నీళ్లను పెట్టుకుని తింటు ఉండేవాళ్ళు అయితే ఈ అది కార్మికులు ఇట్లాంటివి చేసేటువంటి సిస్టమ్ నుంచి అది కంటిన్యూగా డెవలప్ అవుతూ వచ్చింది అందుకనే ప్రపంచంలో అత్యధికంగా నూడిల్స్ వినియోగించేటువంటి అంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు అనేది ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి అట్లాంటి చోట్ల నూడిల్స్ వినియోగం ఈ మధ్య కాలంలో తగ్గింది ఎందుకు అంటే రైల్వే స్టేషన్లలో ఫుడ్ అది కూడా దొరుకుతుంది అంటే ఇప్పుడు మన స్టేషన్లో ఎట్టయితే దొరుకుతుందో అట్లాగా దాంతో నూడిల్స్ వాడకం తగ్గింది ఇంకొక వైపున తినగ తినగ రాక ఇది వినగ వినగ వచ్చి రాగమచ్చేయించు తినగ తినగ వేప తీయనుండని ఇక్కడ తినగా తినగా విరక్తి బుట్టేసినట్టుంది దీంట్లో దీన్ని లెక్క చూసుకుంటే రెండు వేల పదమూడు టైం అప్పుడు చూస్తే చైనా హాంకాంగ్లో కలిపి నాలుగు వేల ఆరు వందల ఇరవై కోట్ల నూడిల్స్ ప్యాకెట్లు అమ్ముడైతే వరల్డ్ ఇన్స్టెంట్ నూడిల్ అసోసియేషన్ చెప్పిన లెక్కల ప్రకారం రెండు వేల పదహారు నాటికి వీటి అమ్మకాలు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లకి పడిపోయాయి అంటే మూడేళ్లలో అమ్మకాలు దాదాపుగా పదిహేడు శాతం క్షీణించాయి ఇంకా ఇప్పుడు క్షీణిస్తున్నాయి అయితే ఓవరాల్గా ఈ నూడిల్స్ మార్కెట్లలో చూస్తే చైనా హాంకాంగ్ తర్వాత ఇండోనేషియా జపాను వియత్నాం భారత్ తర్వాత అమెరికా దక్షిణ కొరియా ఆస్ట్రేలియా యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పటికి గతంతో పోల్చుకుంటే నూడిల్స్ వినియోగం పెరిగిందట చైనాలోనేమో తగ్గుతుందట అంటే మనకి ఇతరుల అలవాట్లని అనుకరించడం ఇప్పుడు ఇక్కడ పిజ్జాలు బర్గర్లు వీటి వినియోగం పెరిగి ఇడ్లీలు దోశలు తగ్గినటువంటి పరిస్థితి ఎట్లుందో తింటారు తినే గతంతో కంపేర్ చేస్తే అవి తగ్గినాయి బిర్యానీల మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు మామూలు భోజనాల మీద లేదు కదా అరిటాకు భోజనాలు ఎట్లాంటివి సేమ్ టైం ఈ మధ్య కాలంలో కొత్తగా పచ్చళ్ళు పచ్చడి అమ్మేటువంటిది వస్తే దానికి కూడా ఇంట్రెస్ట్ పెడుతుంది అంటే కొత్తదనం కోరుకుంటుంటాం ఈ విదేశీ ఫుడ్ అంటే కాస్త ఎక్కువ ఇష్టం కాబట్టి మన దగ్గర వినియోగం పెరుగుతుంది అన్నటువంటిది లెక్కలు చెప్తున్నాయి